महात्मा गांधी कलल ग्राम स्वराज्य साधन को राष्ट्र प्रभुत्वं प्रत्येक कृषि कलेक्टर विवेक यादव वेल्लडिंचारु। अदे विधंगा अभिवृद्धि संक्षेमंलो राष्ट्रंलोकेल्ला गुंटूरु जिल्लानु అగ్రస్థానంలో నిలుపుతామని ఆయన ప్రకటించారు। కరోనా థర్డ్ వేవ్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ వివేక్ యాదవ్ స్పష్టం చేశారు। ఈ మేరకు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో బుధవారం నిర్వహించిన 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో జాతీయ పతాకం ఆవిష్కరించిన అనంతరం కలెక్టర్ ముఖ్య ప్రసంగం చేశారు। గుంటూరు జిల్లాలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమం గురించి తన ప్రసంగంలో వివరించారు। దేశ స్వాతంత్రం కోసం త్యాగాలు చేసిన సమర యోధులు రాజ్యాంగ రూపకర్తలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన చెప్పారు। జాతిపిత మహాత్మా గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని ఆయన వెల్లడించారు। ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా సకాలంలో అర్హులందరికీ సంక్షేమ ఫలాలు చేరుతున్నాయని ఆయన తెలిపారు। అదే విధంగా కరోనా థర్డ్ వేవ్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని అన్నారు। ఇందుకోసం జిల్లాలో 7000 బెడ్లతో 84 ఆసుపత్రులను సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు। కరోనా చికిత్సలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు జిల్లా వ్యాప్తంగా 16 పిఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన ప్రకటించారు। ఈ కరోనా మహమ్మారి కష్టకాలంలో కూడా గుంటూరు జిల్లా అభివృద్ధి చెందడానికి గౌరవ ముఖ్యమంత్రి వరిలు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాల ద్వారా పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ క్యాలెండర్ ప్రకారం దిగ్విజయంగా అమలు చేయబడుచున్నవి। 2019-20 నుండి ఇప్పటి వరకు 91 లక్షల మంది లబ్ధిదారులకు గాను 18000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది। స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు ఎస్డిజి సాధించడకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నవరత్న పథకాలను సమ్మిళితం చేసి సదరు లక్ష్యాలు సాధించడకు జిల్లాలో ఏనలేని కృషి జరుగుతున్నది। ఈ 17 లక్ష్యాలకు సాధించిన 115 ఇండికేటర్ సాధించడంలో మన గుంటూరు జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచినందుకు నేను ఎంతో సంతోషించున్నాను। అనంతరం పదకాల వారీగా జిల్లాలో అమలవుతున్న సంక్షేమం అభివృద్ధి గురించి ప్రజలకు వివేక్ యాదవ్ వివరించారు। ప్రభుత్వ పథకాలు విజయవంతంగా అమలు కావాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు। విజయవంతంగా సంక్షేమ పథకాలను అమలు చేసి అభివృద్ధి సంక్షేమంలో రాష్ట్రంలోకెల్లా గుంటూరు జిల్లాను అగ్రస్థానంలో నిలుపుతామని ఆయన ప్రకటించారు। జిల్లాలో అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించడానికి తగు సూచనలు సలహాలు అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి జిల్లా ప్రజానికం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు। జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ చెరుకువాడ శ్రీ రంగనాథ్ రాజు గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి శ్రీ కోన రఘుపతి గారికి, రాష్ట్ర శాంతి భద్రత మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రులు శ్రీమతి మేకతోటి